మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులతో సహా 50 మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 8 సంవత్సరాల నుండి పార్టీకి విధేయులుగా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలిపారు. రక్తదానం చేస్తూ యువతను ముందంజలో ఉంచుతూ, జీవన ఉపాధి లేకపోయినా ట్రాక్టర్, ఆటోలు, ఫైనాన్స్ లో కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ఇప్పటికీ అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేకి విన్నవించిన నామమాత్రంగానే స్పందించడం జరిగిందన్నారు. దేవపూర్ పోలీసులు ఎస్ఐ విజేందర్, గన్మెన్ మల్లికార్జున్ను వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం కొండపూర్ గ్రామం టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుని, మా కార్యకర్తలకు ఎటువంటి న్యాయం జరుగుతలేదని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మా విలేజ్ లా మా సర్పంచ్, గ్రామ సర్పంచ్ మక్కల శ్రీనివాస్ గారు, సార్ మా ప్రాబ్లం ఇది ఉందని మేము సర్పంచ్ పట్టుకొని పోతే కూడా మా సర్పంచ్ కి అక్కడ రెస్పాన్సిబుల్ లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదు. ఎస్ఐ గారు ఆల్రెడీ ఎస్ఐ విజయేందర్ అక్కడ కూర్చోవడానికి కూడా ఆయన కుర్చీ లేదని, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కూడా మీరు 4 సార్లు రమ్మంటే కూడా మా సర్పంచ్ భయపడి, ఇది మాకు మర్యాద లేనప్పుడు నేను నచ్చి కూడా లాభం లేదు, మీరు ఏదో ఒకటి చేసుకోండి మాట్లాడండి, నేను నచ్చి నాకు రెస్పాన్సిబుల్ లేనప్పుడు నేను 4 సార్లు ఎందుకు రావాలని కూడా మా సర్పంచ్ గారు అన్నారు. ఇక్కడ మాకు ఈ లోకల్ లీడర్లు కూడా, మాజీ సర్పంచ్ కానీ, జిల్లా మన మండల్ ప్రెసిడెంట్ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏది చేసినా అయితే బాబు అని చెప్పుడే తప్ప కానీ మాకు అయ్యేది లేదు, మాకు ఏమైనా ఎంచారుగడది లేదు. విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా మీకు అయిపోతుంది మీ పని మీరు చేసుకోరు అని చెప్పుడే తప్ప కానీ మా పని మేము చేసుకుంటూ పోతుంటే ఆ పనిలో కూడా మాకు అడ్డంకం లేదు. మేము ఏ పని చేసినా ఏ బతకడానికి మాకు అవకాశం లేదు. మేము ఇక్కడ ఏది చేసినా ఇది మొత్తం ఆల్రెడీ ఫారెస్ట్ రిజర్వేషన్ ఏరియా అని మొత్తం ఆల్మోస్ట్ అంతా కట్టుబెట్టేస్తారు. ఏ పని చేద్దామన్నా కానీ మాకు అవకతవకాలు లేదు. ఏదన్నా ఏది చేద్దామన్నా మాకు ఏ పర్మిషన్ లేదు, మాకు ఏది లేదు. సరే ఎంఆర్ఓ గారి దగ్గర పోయి మాకు ఆల్రెడీ మా బతకడానికి మరి అవకాశం ఇవ్వండి, మాకు ఒక గవర్నమెంట్ ప్రకారంగా మాకు రిసిప్ట్ ఇవ్వండి, మాకు ఇది ఇవ్వంటే కూడా మా గది కూడా మాకు రిసిప్ట్ కూడా ఇవ్వడానికి నా దగ్గర లేదు భాయ్, మీరు ఏదన్నా ఉంటే కలెక్టర్ దగ్గర ఇవ్వండి అంట. సరే కలెక్టర్ దగ్గర పోదామంటే మా కలెక్టర్ దగ్గర పోదామంటే మాకు సరైన లీడర్ లేదు. ఏం చేసినా మేము లోవలే భయ్ అడిగేది, మీరెందుకు మీరు ఎట్లా భయపడతారు, అవసరం లేదు మీరు మీరు కొట్టారా, మీరు కూడా మేము మాది మేము కూడా తట్టేట్టు ఉంటారు సార్. మాకు ప్రతి ఒక్క చిన్న ఎంప్లాయీ కూడా వచ్చి మాకు అడ్డేది మేము ఏ పని చేసినామన్నా చేసిన మేము ప్రతి పని ఆల్రెడీ 4 పనులు మేము పైన సొల కప్ప చెప్పుకున్నాం, 1-2 లక్షలు మునిగినప్పుడు మేము ఏ పని చేద్దామన్నా ఏం లేదు. మాకు దారి ఒక దారిలో పోతే ఇంకో దారిలో మమ్మల్ని తొక్కి పడేస్తారు. ఇప్పుడు మీ పార్టీకి పని చేసేందుకు, మీ పార్టీలో తిరుగుడేందుకు లేదు సార్? ఆల్రెడీ మాకు ఎస్ఐ గారు ఆల్రెడీ పట్టుకున్నారు, ఎంఆర్ఓ రాశారు, ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓకి రిలీజ్ లెటర్ తెచ్చినాం, మళ్ళీ అది పోయి మళ్ళీ ఎస్ఐ గన్మెన్ కూడా మన గన్మెన్ అయితే ఇంకా చాలా టార్చర్. ఎస్ఐ కంటే ఎక్కువ మల్లికార్జున గారు ఆల్రెడీ గన్మెన్ చాలా టార్చర్ అంటే చాలా టార్చర్. మన తిప్పియకున్నా ప్రాబ్లమే, చికెన్ ఇప్పియకున్నా ప్రాబ్లమే, ఏది ఇప్పియకున్నా ప్రాబ్లమే. ఫోన్ చేస్తే ఆయనకు అక్కడ చెప్పాలి, ఫోన్ చేసి ఎన్నిసార్లు అంటే 4 సార్లు ఫోన్ చేస్తే కూడా 4 సార్లు ఫోన్ లేకపోతే నా ఫోన్ లేపవా, నీ సంగతి చూస్తా, నీ ఇది చూస్తా, నువ్వు ఎట్ట తిరుగుతావు రోడ్డు విందని నన్ను 10 సార్లు ఆశ్చర్యపెట్టు. ఎస్ఐ సార్ ఆల్రెడీ మన ఎస్ఐ సార్ కూడా వాళ్ళని ఆల్రెడీ విజయేందర్ సార్